హలో పిచ్చెక్కిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్. రూప్చంద్ చేపల పులుసు తెలుసా మీకు? ఆ ఏముంది బాబీ గారు, ఎన్నో చేపల్లో ఇది ఒక బోడిలింగం అంతే కదా అని మాత్రం అనుకోకండి. దీన్ని చందువ, చందమామ, చాందిక తుకుడ అని డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్ తో పిలుస్తారు. ఏం పేరు పెట్టి పిలిచినా దీన్ని వాళ్ళ వండేసి పీల్చి పిప్పి చేద్దామని డిసైడ్ అయిపోయా. అంతే, దీని టేస్ట్ అన్నిటికన్నా కాస్త డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. అలాగే వండే ప్రాసెస్ కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీ. మీకు ఎప్పుడైనా కనిపిస్తే ఈ చేప ఒక రెండు అట్టుకొచ్చేయండి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి రెసిపీ చూసేదండి. సో డైరెక్ట్ గా చేప తీసుకున్నాను. నాకు కటింగ్ చేయడం అంటే మహా సరదా అండి బాబు. ఇప్పుడు అమ్మాయిల డ్రెస్ మీద ఉంటది కదా చమ్కీ డిజైన్లు, అవి ఎలాంటివి పొట్టు పొట్టు డిజైన్, అలాంటి డిజైన్ పొట్టు దీని మీద ఉంటది. దాన్ని కత్తి పెట్టి ఆపోజిట్ డైరెక్షన్ లో తీసేయాలి. కత్తి షార్ప్ లేదు, దీన్ని కస 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 తల తోక రెక్క డొక్క అన్ని తీసేసి ఇలాంటి పెద్దవి పొడవాటి ముక్కలు కొట్టేసుకోవాలి. ముక్కలు కొట్టేసి శుభ్రంగా కడిగేసి పక్కబెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలా చూసేద్దాము. ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్, అంటే 1 కేజీ చేపలకి ఓ 150 గ్రాములు ఆనియన్స్ అనమాట. 1 టేబుల్ స్పూన్ అంత ధనియాలు, 1 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర, 15 రెబ్బలు వెల్లుల్లి వేసి హోమ్ క్రీమ్ ఐస్ క్రీమ్ చేసేయండి. ఈ క్రీమ్ ని ఇప్పుడు 1 కప్లో తీసుకొని అదే మిక్సీ జార్ లో 2 టొమాటోలు ముక్కలు చేసి ఇందులో వేసేసి 4 పచ్చిమిరపకాయలు నలిపేసి వేసేయండి. ఇలా 1 గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసి ఇది కూడా హోమ్ క్రీమ్ ఐస్ క్రీమ్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి. మట్టి సట్టిలో కొంపటి అంటే ఇదే కుండలో వండుతున్నానండి. టేస్ట్ సంపెత్తది మామూలుగా కాదు. 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసేయండి. లైట్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ అంత మెంతులు వేసేయాలి. మెంతులు లైట్ గా కలర్ చేంజ్ అవి అవ్వకుండానే ఆనియన్ పేస్ట్ మసాలా వేసేయాలి. 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో అలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అంత వెల్లుల్లి పేస్ట్ వేసేయాలి. ఇది కూడా 3 నిమిషాలు బాగా ఫ్రై అయ్యాక బాబీ మంత్రం తెలుసుగా, కరివేపాకు 2 రెమ్మలు వేసేయాలి. కరివేపాకు లేకుండా వంట చేయడం మహా కష్టం అండి బాబు నాకు, కానీ కొన్ని రెసిపీస్లో అస్సలు వేయలేము. 1/2 టీ స్పూన్ అంత పసుపు వేసేయండి. అది కూడా 10 సెకండ్లు ఫ్రై అయ్యాక కల్లుప్పు వేయండి. కల్లుప్పే వేయాలి, లేదంటే ఏం చేస్తాం? ఏదో ఒక ఉప్పు వేసుకోండి. మీకు మొన్నే చెప్పాను కదా కల్లుప్పు తెచ్చుకోండి అని. అది కొనడానికి ఆస్తులేమి అమ్మాల్సిన అవసరం లేదండి బాబా. అదే చేత్తో 2 టీ స్పూన్ అంత కారం వేసేయండి. ఇప్పుడే సిమ్లో పెట్టేసి 2 నిమిషాలు ఫ్రై అయ్యాక గ్రీన్ పేస్ట్ కొట్టాం కదా ఇందాక, అది ఇందులో వేసేయండి. ఇక్కడి నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. మూత పెట్టేసి చక్కగా స్మెల్ లేస్తుంది కదా, అప్పుడు ఆవకాయ పచ్చడిలా అవుతుంది చూసారు. అప్పుడండి అప్పుడు ఏంట్రా అప్పుడు చేపల్ని వేసేయాలి. మిక్సీలో అడుగుబడుగు మిగిలిన మసాలాని నీళ్ళేసి కడిగిన వాటర్, ఇవి 100 ml అంత వాటర్ పోసేయండి శుభ్రంగా. ఒక్కసారి తిప్పేయండి చాలు. 4-5 నిమిషాల తర్వాత గ్రేవీ చిక్కబడుతుంది కదా, అప్పుడు మన సౌండ్ ఎఫెక్ట్ లడుక్ పుడుక్ అని వస్తుంది కదా, అప్పుడు కాస్త ఏదైనా గరం మసాలా వేసుకోండి. ఇది ఆప్షన్, కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు. మీడియం ఫ్లేమ్లో 3 నిమిషాలు ఉంచితే చాలు, స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర వేసుకోవచ్చు. ఈ డిఫరెంట్ చేపల పులుసు మీకు నచ్చేస్తుంది ఈ ఆదివారం మీద తెచ్చేసుకోండి, ఇంకా ఆలస్యం ఎందుకు. ఈ రెసిపీ మీరు కూడా చేసుకుని ఒక మంచి ఫోటో కొట్టేసి ఇన్స్టాగ్రామ్ లో పిచ్చెక్కిస్తా బాబీని ట్యాగ్ చేసి పోస్ట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. చెప్పడం మర్చిపోయాను, ఈ పిచ్చెక్కిస్తా బాబీ కనపడుతూ చేసే ప్రక్రియ ఒక ఛానల్ ఉంది, ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పేరే బాబీ వేరే లెవెల్. అది కింద మీకు డిస్క్రిప్షన్ లో లింక్ పెట్టాను చూడండి. ఓకే గాయ్స్, ఐ లవ్ యూ ఆల్, ఉంటానండి.